పేద ప్రజల సంక్షేమం కోసం అలా అభివృద్ధి కోసం ఆర్జీవో కార్యాలయం ముందు ఈ నెల 23వ తేదీన ధర్నా నిర్వహిస్తున్నట్లు ఎంసీపీఐయు వరంగల్ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ తెలిపారు. అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఎంసీపీఐయు వరంగల్ జిల్లా కార్యాలయంలో పాతికేల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వరంగల్ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, నగర కార్యదర్శి గడ్డం నాగార్జున, జిల్లా కమిటీ సభ్యులు కందికొండ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అటవీ హక్కు చట్టం కింద హక్కుపత్రం ఇచ్చే పరిస్థితి లేదు. ఉమ్మడి రాష్ట్రంలోనే హక్కుపత్రాలు వచ్చాయి, కానీ ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత, స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత ఒక్క పేదవాడికి కూడా హక్కుపత్రం రాలేదు. పైగా ఈరోజు ఫారెస్ట్ వేధింపులు, రెవెన్యూ వేధింపులు, పోలీసు వేధింపులు అన్నీ కూడా ఎక్కువైనటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా పోడు రైతులకు హక్కుపత్రం ఇవ్వాలని చెప్పేసి అని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఈరోజు వరంగల్కు సంబంధించిన దాంట్లో గ్రేటర్ వరంగల్ అని పేరు ఉన్నప్పటికీ వరంగల్ యొక్క అభివృద్ధి కూడా ఎక్కడ వేసిన అక్కడైనా చందంగా ఉంది. ఈరోజు డెవలప్మెంట్ పేరు మీద అంతర్గత రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మంచినీటి వసతులు కానీ, ఇతర మౌలిక ముఖ్య సదుపాయాలు కానీ ఎక్కడ కూడా కల్పించే పరిస్థితి కనబడతలేదు. పైపైన ప్రచారాలు, లోన లోటారం పైన పటారం అన్నట్టుగా ఉన్నది తప్ప ఎక్కడ కనబడడం లేదు. కాబట్టి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వరంగల్లు, అదేవిధంగా నర్సంపేట, వర్ధన్నపేట ఈ మున్సిపాలిటీ డెవలప్మెంట్కు ప్రత్యేక నిధిని కేటాయించాలని చెప్పేసి అని కూడా ఎంసీపీఐయుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రధానంగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ద సురేష్ రెడ్డి గారు, అదేవిధంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే అరు రమేష్ గారు కానీ, పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి గారు కానీ వాళ్ళ స్వలాభాలకు మానుకొని కనీసం ప్రజల సమస్యలు పట్టించుకోవాలని చెప్పేసి అని ఈ సందర్భంగా ఎంసీపీఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే అందుకు అనుగుణమైనటువంటి పోరాటాల రూపకల్పన కూడా మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఈ క్రమంలో రేపు అనగా డిసెంబర్ 23వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పేదలకి ఇంటి స్థలాలకి పట్టాలు ఇవ్వాలని, అదేవిధంగా ప్రభుత్వం ఇంటి బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఆ పథకం కింద 10 లక్షల రూపాయలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ తోటి అన్ని ఆర్డీఓల ఆఫీసుల వద్ద ధర్నాలు చేయబోతా ఉన్నాం. ఆ తర్వాత క్రమ దఫాలుగా ఉద్యమాన్ని ఈరోజు అర్జేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అట్లాగే పార్టీ నిర్మాణం కోసం కూడా ఈరోజు మేము కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. పార్టీని జిల్లాలో పునర్నిర్మించుకోవడం కోసం, విస్తరించడం కోసం కార్యాచరణ కూడా తీసుకున్నాం. దానిలో భాగంగా ఏందని చెప్పేసి అంటే 1, 2, 3 తేదీలలో రాష్ట్ర ప్రియరీ సమావేశాలు కూడా వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో పెట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ఈ సందర్భంగా